అనంతపురం జిల్లాలో అరవై మూడు మండలాలకు రెండు వేల ఇరవై ఖరీఫ్ సీజన్లో రైతులకు పంట నష్టం పరిహారం అందించాలని రాయదుర్గం సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు ఈ మేరకు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏడీ పుష్పలతకు తమ డిమాండ్లు కూడిన వినతపత్రాన్ని అందించారు ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో కేవలం ముప్పై రెండు మండలాలకు మాత్రమే పంట నష్ట పరిహారం అందేలా గుర్తించారని జిల్లాలో కరువు తాండవిస్తున్న నేపథ్యంలో సర్వేలు చేసి ముప్పై రెండు మండలాలను మాత్రం గుర్తించి రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు రెండు పేల ఇరవై సీజన్లో నష్టపోయిన రైతులందరికీ జిల్లా వ్యాప్తంగా పంట నష్ట పరిహారం అందించాలని రెండు పేల పద్దెనిమిది ఇన్పుట్ సబ్సిడీ రైతులందరికీ అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో నాగరాజు మధు అంజి శం శంకర్ తిమ్మరాజు ఆంజనేయులు శివమంజు హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అత్యంత కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి పంటలు అదేవిధంగా ఖరీఫ్ సీజన్లో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల జిల్లాలోనే రైతాంగం భారీగా నష్టపోవడం జరిగింది నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే జిల్లాలో వర్షానికి పంట నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారుల కాలేయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే రాయదుర్గమ్మ రాయదుర్గం డివిజన్ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయం ముందు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమానికి మన ఎంఆర్పిఎస్ నాయకులు కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి రైతు సంస్థల మీద చేస్తున్న కార్యక్రమానికి వారి యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మద్దతు తెలిపినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం ప్రధానంగా సిపిఎం పార్టీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జిల్లాలో అత్యంత కరువు విలేతానం ఆడుతోంది ఈ నిత్యం ప్రతి సంవత్సరం కరువుతో రైతులు అప్పుల ఊబిలో కూరుకు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రైతుల సంక్షేమాన్ని పక్కన వదిలేసి కేవలం ప్రభుత్వం యొక్క ప్రచార ఆర్భటాలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ రైతుల యొక్క సంక్షేమాన్ని గాదుకో గాలికి వదిలేస్తా పేరుకేమో రైతు ప్రభుత్వం అంటూనే ఒకవైపు రైతు సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నామని చెప్తూనే మరోవైపు అనంతపురం జిల్లాలో అతి తీవ్రమైన కరువుతో కొట్టుమిట్లు రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని చెప్పి సిపిఎం పార్టీకి తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఖరీఫ్ సీజన్ లో భారీ వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతుల్లో ఆదుకోవడంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని అద్దం పడినట్లుగా ఈరోజు కనబడుతోంది ఆ రోజు జిల్లాలో భారీ వర్షాలు కురవడం వల్ల పంట నష్టపోయినటువంటి పంట నష్టపరిహారం అంచనా వేయడానికి వచ్చినటువంటి కేంద్ర బృందంతో దాదాపు ఈ జిల్లాలో ఉన్నటువంటి అరవై మూడు మండలాల్లో సైతం తీవ్రంగా పంట నష్టపోయింది ఈ పంట నష్టపోవడం వల్ల జిల్లా రైతాంగానికి దాదాపు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వాటిందని చెప్పేసి కేంద్ర కరువు బృందానికి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది